हाई फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल अंदर की नमस्कारम ना पेर मोहन मीर चूसुंदी लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल लो कंप्यूटर ट्रेनिंग कोर्सेस गुरिंचि चूस्तुन्नारु ट्रेनिंग पार्ट लो प्रति ओक्करु कूडा फस्ट नुंचि अन्नी रकाल कोर्सेस नेर्चुकुंटारु ओकवेळ मीरु एमी रानी वाळ्ळैते कंप्यूटर नॉलेज मीकु निल नॉलेज अयिते సో వెంటనే మై లెర్న్ కంప్యూటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీగా కాబట్టి వ్యూయర్స్ అందరికి కూడా నా మనవి ఏంటి అంటే ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు అండ్ ప్రతి వీడియోని నేర్చుకుని మీ నాలెడ్జ్ ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలను ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి ఇంతవరకు మీరు ప్రీవియస్ పార్ట్స్ చూడకపోయినట్లయితే ముందు వెంటనే వాటిని చూసేయండి తర్వాత ఈ పార్ట్ ని చూడండి చూడండి వ్యూయర్స్ ఈ రోజు మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్స్ నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా మీ యొక్క నాలెడ్జ్ ని మీరు పర్ఫెక్ట్ గా డెవలప్ చేసుకోవచ్చు అయితే విషయానికి వెళ్ళిపోదాం పదండి ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైనా డాక్యుమెంట్స్ తయారు చేయడం అంటే మనం తయారు చేస్తున్న వర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా మంచిగా కనబడాలని అంటే అందంగా కనబడాలంటే మనం ఫార్మాటింగ్ టూల్స్ అనేవి ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది అయితే టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్స్లో మొదటిది మనం ఫాంట్ సెట్టింగ్స్ ఫాంట్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫాంట్ ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల మనం తయారు చేస్తున్న డాక్యుమెంట్ అందంగా తయారవుతుంది సో ఫాంట్ ఆప్షన్స్ ఏంటి ఎలా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కొంత మ్యాటర్ మనకి కావాలి సో మ్యాటర్ మనకి కావాలి అనుకున్నట్లయితే నేను వేరే ఒక ప్లేస్ నుండి మ్యాటర్ కొంత ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ నేను తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి సో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పారాగ్రాఫ్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఈ పారాగ్రాఫ్ నేను వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో నాకు కావాలి కాబట్టి దీన్ని నేనేం చేయాలి ఇక్కడ కాపీ చేసి తర్వాత మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో కర్సర్ ప్లేస్ చేసి అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ కానీ లేదా ఇక్కడ క్లిక్ పేస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీద మనం ఫాంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా అప్లై చేద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఫార్మాటింగ్లో మనం మొదట తెలుసుకోబోతుంది ఏంటి అంటే ఫాంట్ టైప్స్ అనమాట ఇక్కడ చూడండి ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్లో లేదా అన్ని టెక్స్ట్ ఎడిటింగ్ డాక్ ప్రోగ్రామ్స్లో అక్షరాలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అంటే టైప్స్లో మార్చుకోవచ్చు దట్ ఈస్ ఫాంట్ టైప్స్ ఇక్కడ చూడండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నేను టైప్ ఈ పారాగ్రాఫ్ అక్షరాలంతా కూడా ఒకలా ఉన్నాయి ఇక్కడ అక్షరాలు ఒకలా ఉన్నాయి మరి ఇక్కడ అక్షరాలు ఒకలా ఉన్నాయి సో ఇవన్నమాట వీటిని ఏమంటాం అంటే ఫాంట్ టైప్స్ అంటాం సో ఈ ఫాంట్ టైప్స్ ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఏ డేటానైనా సరే దాన్ని మీరు మాడిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రెండు పద్ధతులు ఆల్రెడీ డేటా టైప్ అయి ఉంటే కనుక ఇలా మనం టైప్ చేసి ఉంటే కనుక ఆ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై చేసుకోవాలి లేదు అంటే మీరు ఇక్కడ ఫాంట్ సెట్టింగ్ చేంజ్ చేసి మీరు టైప్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాను కాబట్టి ఈ డేటాని సెలెక్ట్ చేసా చేసి ఇక్కడ పైన హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాలిబ్రీ బాడీ అని ఉంది అంటే ప్రజెంట్ సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ అక్షరాలు ఫాంట్స్ అన్నీ కూడా క్యాలిబ్రీలో ఉంది అనమాట వాటిని నేను ఇంకో ఫాంట్లో మార్చాలి అనుకున్నట్లయితే రైట్ సైడ్ కనబడుతున్న ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయడం ద్వారా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అందులో చూడండి ప్రజెంట్ క్యాలిబ్రీ క్యాంబ్రియా నేను ఒక్కొక్క ఫాంట్ స్టైల్ మీద మౌస్ పాయింటర్ పెట్టేటప్పుడు బ్యాక్ వెనకతల ఆ పారాగ్రాఫ్ చేంజ్ అవుతున్నాయి చూడండి అంటే ఆ ఫాంట్స్ ఎలా ఉంటా అనేది కూడా ప్రివ్యూ కూడా మనకి చూపించేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఏరియల్లో పెట్టుకున్నట్లయితే ఇలా కనిపించింది పారాగ్రాఫ్ గమనించండి ఇది ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు ఏరియల్ ఎలా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇలా ఉన్నాయి మీకు ఏ ఫాంట్ స్టైల్ మీకు నచ్చుతుందో ఇక్కడ మీరు స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉన్నాయి చూడండి ఈ ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్స్ని ఏవైనా పెట్టుకోవచ్చు చూడండి నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నా అది మారుతున్నాయి ప్రస్తుతానికైతే నేను చూడండి టైమ్స్ న్యూ రోమన్ ఎక్కువగా ఎంత ముందు వాడేవారు దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ప్రజెంట్ టైమ్స్ న్యూ రోమన్లోకి మారిపోయింది ఇంతకుముందు అక్షరాలు ఎలా ఉండేది చూడండి నేను అండూ చేస్తున్నాను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసా ఇదేమో క్యాలిబ్రీలో ఉంది మళ్ళీ కంట్రోల్ వై ప్రెస్ చేస్తే రీడు సేమ్ ప్లే ఇప్పుడు ప్రజెంట్ అయితే టైమ్స్ న్యూ రోమన్కి వచ్చేసింది అనమాట సో ఇలా ఫాంట్స్ మార్చుకోవచ్చు వ్యూస్ అర్థమైంది కదా మీరు మ్యాటర్ సెలెక్ట్ చేస్తారు ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేసుకుంటారు నెక్స్ట్ ఫాంట్ సైజ్ అంటే ఈ అక్షరాల తలక సైజ్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎలా అంటే ముందు ఈ మ్యాటర్ సెలెక్ట్ చేయండి పైన పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ 11 అనే నెంబర్ ఉంచుకోండి అంటే ఇది ఫాంట్ సైజ్ అనమాట
ఈ ప్రజెంట్ మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్లో అక్షరాలంతా కూడా 11 సైజులో ఉంది. ఒకవేళ మనం ఆ సైజ్ మార్చాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తారు యారో మార్క్ పైన. సో ఇందులో మీకు సైజెస్ ఉన్నాయి కదా, ఆ సైజెస్లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీద క్లిక్ చేసుకుని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా అది అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు 35లో ఇలా ఎంత ఉంటుంది, 20లో ఎంత ఉంటుంది అక్షరాల సైజు, 14లో ఎంత ఉంటుంది, 12లో ఎంత ఉంటుంది. నేను 12 అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆ 12th సైజ్ కాకుండా ఇప్పుడు 14th సైజ్ కాకుండా నాకు 13th కావాలనుకోండి, ఇందులో లేదు కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి దాన్ని చెరిపేసి మీరు ఓన్గా సైజు మీరు నచ్చిన సైజుని మీరు టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ 13th సైజులోకి ఇప్పుడు ప్రజెంట్ మారిపోయించుకోండి. ఇలా కూడా మార్చుకోవచ్చు, ఓకేనా. అయితే ఈ ఫాంట్ సైజుని మనం కీబోర్డ్ ద్వారా పెంచాలి లేదా తగ్గించాలి అనుకున్నట్లయితే కంట్రోల్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ బ్రాకెట్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఫాంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, కంట్రోల్ రైట్ బ్రాకెట్ కనుక ప్రెస్ చేస్తే ఫాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ ఫాంట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది పక్కన మీకు టూ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ గ్రో ఫాంట్ అని చెప్పేసి సింక్ ఫాంట్ అని చెప్పేసి. ఈ గ్రో ఫాంట్ క్లిక్ చేస్తే కూడా లెటర్స్ పెరిగిపోతాయి, అండ్ దీన్ని క్లిక్ చేసినా కూడా తగ్గుతాయి. ఇది గ్రో శ్రింక్ అనమాట. అంటే ఈ మనం ఇప్పుడు నేను చూపించిన కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా ఒక్కొక్క పాయింట్ పెరుగుతుంది తగ్గుతుంది, బట్ ఇక్కడ ఈ రెండు ఆప్షన్ ద్వారా అయితే మీకు రెండేసి పాయింట్ల చొప్పున పెరుగుతుంది లేదా తగ్గుతుంది, ఓకే. సో అది గమనించు. నెక్స్ట్ వన్ ఫాంట్ స్టైల్స్. ఇప్పుడు మనం ఫాంట్ ఆప్షన్స్లో ఫాంట్ స్టైల్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇటాలిక్ అండర్లైన్, మీరు మౌస్ పాయింటర్ పెడితే దానిపైన ఆటోమేటిక్గా దాన్ని ఆ టూల్ నేమ్ వచ్చేస్తుంది, ఓకే. షార్ట్ కట్ కూడా కీ కూడా డిస్ప్లే అయిపోతుంది అనమాట. అక్కడ ముందుగా బోల్డ్ అప్లై చేద్దాం. మ్యాటర్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి బోల్డ్ అప్లై చేస్తే చూసారా ఎంత డార్క్ కలర్లో మారింది. మళ్ళీ సెలెక్ట్ చేసి బోల్డ్ మరి క్లిక్ చేసి బోల్డ్ పోతుంది. సో బోల్డ్ ఎక్కువ ఎప్పుడు యూజ్ చేస్తారంటే లెటర్స్ అనేవి డార్క్గా థిక్గా కనబడాలి అనుకున్నట్లయితే బోల్డ్ అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి బోల్డ్ అప్లై చేశాను, అప్లై చేసిన తర్వాత ఆ టూల్ అనేది ఎల్లో కలర్లో మారిపోయింది, అంటే అప్లై అయినట్టు మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ బోల్డ్ కనుక తీసేయాలనుకున్నట్లయితే మ్యాటర్ సెలెక్ట్ చేసి బోల్డ్ పని క్లిక్ చేయడం ద్వారా పోతుంది, ఓకే. నెక్స్ట్ ఇటాలిక్ చూసారా, ఇటాలిక్ స్టైల్ లెటర్స్ అనేవి క్రాస్ అయ్యాయి, మళ్ళీ ఇటాలిక్ ప్లగ్ క్లిక్ చేస్తే లెటర్స్ అనేవి పోతున్నాయి. నెక్స్ట్ ఇది అవుతుంది అండర్లైన్. చూసారా మొత్తం మీరు ఏ మ్యాటర్ అయితే సెలెక్ట్ చేసి ఉన్నారో ఆ సెలెక్ట్ చేసిన మ్యాటర్ కింద లైన్ కింద అండర్లైన్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈ అండర్లైన్ వద్దు అనుకుంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే పోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫార్మేటింగ్ అనే సైడ్ ఎడిటింగ్ ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసా, సెలెక్ట్ చేసి ఇటాలిక్ అండర్లైన్ ఇచ్చా. బట్ అండర్లైన్లో స్టైల్స్ కూడా ఉంటాయి, లైన్ స్టైల్స్. పక్కన యారో పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఈ లైన్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైన్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. అందులో మనం ఏ లైన్ స్టైల్ కంటే ఆ లైన్ స్టైల్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా లైన్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్కి ఒక అండర్లైన్కి సపరేట్ కలర్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ క్లిక్ చేయండి యారో మార్క్ మీద. మోర్ అండర్లైన్స్లోకి వెళ్తే ఇంకో అండర్లైన్ స్టైల్స్ తీసుకురావచ్చు. అండర్లైన్ కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ ప్యాలెట్లో మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకున్నట్లయితే సో అండర్లైన్కి కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో ఓకే అర్థమైన వ్యూస్, ఇప్పుడు చూడండి బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్కి షార్ట్ కట్కి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకే. మీరు ప్రతి షార్ట్ కట్ కీస్ని తర్వాత ఎలా అప్లై చేయాలో రెండు మెథడ్లు నేను మీకు చెప్తున్నాను, కీబోర్డ్ ద్వారా ఎలా అప్లై చేయాలి లేదా మౌస్తో ఎలా యూజ్ చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి అండ్ వాటిని ప్రాక్టీస్ చేయండి. సో అంతే, మీరు చేయాల్సింది ఇంకేం లేదు, ఓకే. అయితే ఇప్పుడు నేను బోల్డ్ ఎలా అప్లై చేయడానికి నేను ఈ టెక్స్ట్ని కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాను, మౌస్ ఇప్పుడు నేను పట్టుకోలేదు. సో కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి నేను షిఫ్ట్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆ లైన్ వరకు అంతా సెలెక్ట్ చేశాను. అండ్ అదే షిఫ్ట్తో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు చూసారా మొత్తం పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ అయ్యింది. అదే కర్సర్ ఇక్కడ కింద ఉన్నట్లయితే మీరు షిఫ్ట్ పట్టుకుని అప్ యారో యూజ్ చేసుకుంటారు, అది ఇంతకుముందు మీకు చెప్పేశాను. ఇప్పుడు చూడండి బోల్డ్ అప్లై చేయాలంటే కంట్రోల్ ప్లస్ బి ప్రెస్ చేస్తే బోల్డ్ అప్లై అవుతుంది, మళ్ళీ కంట్రోల్ బి అప్లై చేస్తే ఇట్ బోల్డ్ పోతుంది, కంట్రోల్ ప్లస్ ఐ అంటే ఇటాలిక్లో మారింది, మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్ అనేది పోతుంది, నెక్స్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ వచ్చింది, మళ్ళీ కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ పోతుంది. నెక్స్ట్ చూడండి ఇది ఇక్కడ ఒక స్టైల్ ఉంది, స్ట్రైక్ త్రూ అని చెప్పేసి ఇది ఒక స్టైల్ అనమాట. సో చూడండి నేను ఇది ఇలా సెలెక్ట్ చేశాను టెక్స్ట్ ఫార్మేటింగ్, ఇక్కడ అండర్లైన్ తీసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు స్ట్రైక్ త్రూ అనే స్టైల్ అప్లై చేస్తే కనుక సో మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మధ్యలో ఒక గీత అనేది డిస్ప్లే అవుతుంది. ఈ స్టైల్ నచ్చితే ఉంచండి లేకపోతే తీసేయండి, ఓకే. నెక్స్ట్ వన్ ఫాంట్ కలర్ ఎలా మార్చాలో చూడండి. అన్నీ మార్చాము ఇప్పుడు, ఫాంట్ స్టైల్స్ మార్చాము, ఫాంట్స్ మార్చాము, సైజ్ మార్చాము, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఇవన్నీ చేసాము. మెయిన్ అక్షరాల్లో కలర్స్కి అప్లై చేయడం ద్వారా అవి మనకి అందంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి
सो नेनु ई टेक्स्ट फॉर्मेटिंग अने स्मॉल वर्ड टू वर्ड्स नी सेलेक्ट चेसेसा चेसी दीन कलर मार्चालनुकुंटुन्नानु अंटे मार्चालनुकुंटे एं चेयाला ఆ మ్యాటర్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అని చూసారా ఇక్కడ మీరు మౌస్ పాయింట్ ఒకటి ఏమని వచ్చింది ఫాంట్ కలర్ అని వచ్చింది ఈ ఫాంట్ కలర్లో ఏ కలర్ అయితే ప్రజెంట్ మనకి డిస్ప్లే అవుతుందో అక్కడ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా కలర్ అప్లై అయిపోతుంది అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ అప్లై అయిపోయింది ఇంకేమైనా కలర్స్ మార్చాలనుకుంటే రైట్ సైడ్ ఉండే యార్ మార్క్ మీద క్లిక్ చేస్తే కలర్ ప్యాలెట్ ఒకటి డిస్ప్లే అవుతుంది ఆ కలర్ ప్యాలెట్లో మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ సెలెక్ట్ చేస్తారు మళ్ళీ మీకు నచ్చిన కలర్స్తో మీరు మరో మోడిఫై చేసుకుంటారు ఓకేనా సో ఒకవేళ పారాగ్రాఫ్ మార్చాలంటే పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తారు పారాగ్రాఫ్కి నచ్చిన కలర్స్ అప్లై చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వన్ ఇది హైలైటింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు పారాగ్రాఫ్లో మధ్యలో హైలైట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఆ లైన్స్ని మనం హైలైట్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు చూడండి మధ్యలో నేను ఈ విధంగా లైన్ సెలెక్ట్ చేశాను ఇది దీన్ని నేను ఈ లైన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను అంటే చూసేవారు ప్రతి ఒక్కరు దీన్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసిన ఈ టూ లైన్స్ చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్ చూడండి ఏమైనా వచ్చింది టెక్స్ట్ హైలైట్ కలర్ అని వచ్చింది కదా ఇక్కడ క్లిక్ చేస్తే సో మనకి స్పెసిఫిక్గా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్తో అది హైలైట్ అయ్యి ఉందన్నమాట ఎవరైతే దాన్ని చూస్తారో పారాగ్రాఫ్ చూస్తారో ఆ పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఈ పాయింట్ చదవాలని మనం ఇండికేట్ చేసి చూపిస్తున్నాం అండ్ ఈ ఎల్లో కలరే కాకుండా షేడింగ్సే కాకుండా ఇంకెన్నో కలర్స్ కావాలంటే రైట్ సైడ్ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్తో కూడా మీరు సపరేట్గా షేడింగ్ చేసుకోవచ్చు సో నేను షేడింగ్ చేశాను ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేస్తారు ఎంతవరకు అయితే అప్లై చేస్తున్నారో అంతవరకే సెలెక్ట్ చేస్తారు సో షే ఇక్కడ హైలైట్ కలర్ మీద క్లిక్ చేస్తారు నో కలర్ పైన క్లిక్ చేయడం ద్వారా అప్పుడు అది డీయాక్టివేట్ అనేది అయిపోతుంది ఓకే సో ఫాంట్స్ ఇలా మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఫాంట్స్ని నార్మల్గా మార్చుకోవాలంటే సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్లో పెట్టుకున్నట్లయితే సరే నార్మల్ అయిపోతుంది అనమాట వ్యూస్ అర్థమైంది కదా సో ఇదే విధంగా మనం టెక్స్ట్ ఫార్మేటింగ్ టూల్స్ నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మేటింగ్లో మనం ఇంకోటి తెలుసుకోబోతుంది ఏంటి అంటే సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ఈ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ లేదా సైన్స్ ఫార్ములాస్ కానీ మనం టైప్ చేయాలనుకున్నట్లయితే అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్ చేయాలనుకుంటున్నాను ఏ స్క్వేర్ నేను టైప్ చేయలేను కదా ఏ నేను ఏ టూ ప్లస్ బి టూ అని రాసేస్తున్నాను ఫస్ట్ టైప్ చేసేస్తున్నాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ టూ సెలెక్ట్ చేసేసి పైన ఇప్పుడు ఇక్కడ ఇది ఏం జరగాలి ఏ స్క్వేర్లో అంటే టూ పైకి కదా రావాలి కాబట్టి మీరు పైకి వెళ్ళండి ఫాంట్లో పైన చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫిగర్ బట్టి మీరు చెప్పవచ్చు ఈ ఇక్కడ ఎక్స్ కింద టూ కిందకు ఉంది అంటే అది సబ్స్క్రిప్ట్ అనమాట ఎక్స్కి ఏమో పైన టూ ఉంది సో అది సూపర్ స్క్రిప్ట్ మనకు కావాల్సింది పైకే కాబట్టి సూపర్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేయడం ద్వారా అది అప్లై చేసేయచ్చు అట్ ది సేమ్ టైం ఇలా సెలెక్ట్ చేసాం ఓన్లీ టూ మాత్రమే సెలెక్ట్ చేయాలి అండ్ స్క్వేర్ చూసారా ఇది సూపర్ స్క్రిప్ట్ అంటాం ఓకే చూడండి ఇప్పుడు మళ్ళీ నేను సబ్స్క్రిప్ట్ చేయాలనుకోండి అంటే కిందకి రావాలనుకోండి ఇప్పుడు ఆ టూ సెలెక్ట్ చేసి పక్కన సబ్స్క్రిప్ట్ బటన్ క్లిక్ చేస్తే అవి కిందకు వచ్చాయి చూసారా ఇందులో ఉంది సూపర్ స్క్రిప్ట్ ఇందులో ఉంది సబ్స్క్రిప్ట్ అన్నమాట ఈ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ కీబోర్డ్ ద్వారా అప్లై చేయాలంటే మీరు చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసి ప్రజెంట్ ఇది సబ్స్క్రిప్ట్లో ఉంది సబ్స్క్రిప్ట్ యాక్టివేట్ చేయాలంటే కంట్రోల్ ఈజీ కూడా దానికి షార్ట్కట్కి అండ్ సూపర్ స్క్రిప్ట్కి అయితే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ నొక్కాలి ఓకేనా చూడండి నేను కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కా సో ఏమైంది సూపర్ స్క్రిప్ట్ అయింది కంట్రోల్ ప్లస్ ఈజీ కోడ్ ప్రెస్ చేస్తే సబ్స్క్రిప్ట్ అయింది అనమాట ఓకే నెక్స్ట్ ఏంటో చూడండి టెక్స్ట్లో టూల్స్ ఆప్షన్స్ అన్నీ ఒకేసారి తీసేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ ఫార్మేటింగ్ అనే బటన్ ఉంటుంది చూడండి ఇది క్లిక్ చేయడం ద్వారా ఒకసారి మొత్తం క్లియర్ అయిపోతుందన్నమాట అంటే మీరు ఏమేమి ఇప్పుడు నేను ఈ లైన్ మీద ఏ స్టైల్స్ అయితే అప్లై చేశానో వాటన్నిటిని తిరిగి మళ్ళీ తీసేయాలనుకున్నట్లయితే ఒక్కొక్కటి తీసుకునే బదులు శుభ్రంగా క్లియర్ ఫార్మేటింగ్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మొత్తం ఏ ఫాంట్ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేశామో అవన్నీ కూడా పోతాయి క్లియర్ అయిపోతుంది అనమాట ఓకే వ్యూస్ అర్థమైంది కదా నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడండి చేంజ్ చేంజ్ కేస్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫాంట్ గ్రూప్లో ఇక్కడ మౌస్ పాయింటర్ మీరు ఇన్సర్ట్ చేసినట్లయితే చేంజ్ కేస్ అని కనబడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి చేస్తూ చూడండి సెంటెన్స్ కేస్ లోయర్ కేస్ అప్పర్ కేస్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ టోగల్ కేస్ అని చెప్పేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఎంఎస్ వర్డ్లో ఉంటుంది ఈ కేసెస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో మనం స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్గా మార్చుకోవచ్చు క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి ఉంటే స్మాల్ లెటర్లో మార్చుకోవచ్చు లేదా సెంటెన్స్ కేసులో మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా మార్చుకునే అవకాశం ఈ చేంజ్ కేసులో కల్పించబడింది సో దీన్ని ఎలా అప్లై చేయాలో ఒక్కొక్కటి చూద్దాం ప్రజెంట్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది చూసుకున్నట్లయితే స్మాల్ లెటర్లో కదా ఉంది
నేను మొత్తాన్ని క్యాపిటల్ లెటర్లో మార్చాలంటే మీరు ఒకవేళ దీన్ని చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు, మొత్తం చెరిపేసి మళ్ళీ టైప్ చేసుకుంటారు క్యాపిటల్ లెటర్లో. సో అంత అవసరం లేదు ఎంఎస్ వర్డ్లో. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ చేంజ్ కేస్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, అందులో అప్పర్ కేస్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. సరే, మొత్తం డేటా అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ మారిపోవడం మీరు గమనించవచ్చు. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ ఉంది కాబట్టి చేంజ్ కేసులోకి వెళ్ళండి, ఇక్కడ నేను లోవర్ కేస్ అప్లై చేశాను చూడండి, మొత్తం స్మాల్ లెటర్స్లో మారిపోయాయి. ఇకపోతే సెంటెన్స్ కేస్ అంటే ఏంటి అంటే, ప్రతి వాక్యంలో మొదట అక్షరం క్యాపిటల్ లెటర్ రావడానికి సెంటెన్స్ కేస్ అంటే, ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది అన్నమాట. చేంజ్ కేస్ ఆప్షన్స్లోకి వెళ్ళా, సెంటెన్స్ కేస్ అప్లై చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్లో మారింది చూసారా. ఇలా ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ అంటే సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేయండి అండ్ తర్వాత ఇక్కడ చూడండి, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఉంటుంది. ఓకేనా, ఇది ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ప్రతి వర్డ్లో అంటే ప్రతి పదంలో మొదట అక్షరం క్యాపిటల్ లెటర్లో మారడానికి ఈచ్ వన్ ఈచ్ క్యాపిటలైజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అండ్ దీనికి ఆపోజిట్లో ఉంటుంది టోగిల్ కేస్, వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండి మిగతావన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మారుతుంది. సో ఇలా మీరు కేసెస్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే చేంజ్ కేస్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కేస్ని మీరు అప్లై చేసుకోవచ్చు. బాగుంది కదా. సో ఒకవేళ ఇదే ఆప్షన్ మనం ఎంఎస్ వర్డ్లో చూడకపోయి ఉన్నట్లయితే, స్మాల్ లెటర్ని క్యాపిటల్ లెటర్లో మార్చాలన్నా, క్యాపిటల్ లెటర్లో స్మాల్ లెటర్ మార్చాలన్నా చాలా టైంతో కూడుకున్న పని. ఒక పారాగ్రాఫ్ కాబట్టి మీరు చెరిపేసి మళ్ళీ టైప్ చేసుకుంటారు, కానీ కొన్ని పేజీల సమాచారాన్ని మనం స్మాల్ లెటర్లో నుండి క్యాపిటల్ లెటర్లో మార్చడం ఇలాంటివన్నీ చేయాలి అనుకున్నట్లయితే, మొత్తం మళ్ళీ కొత్తగా టైప్ చేయడం అనేది చాలా పనితో కూడుకున్న పని. సో చూసారా మన పని ఎంత సులువుగా ఇక్కడ జరుగుతుందో. అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.